తూర్పు గోదావరి జిల్లా సత్యలింగ నాయకర్ జిల్లా సాధన సమితి విద్యాదాత శ్రీ మల్లాడి సత్యలింగ నాయకర్ పేరును త్వరలో ఏర్పాటు చేయబోతున్న కాకినాడ జిల్లాకు నామకరణం చేయాలని కోరుతూ మల్లాడి సత్యలింగ నాయకర్ జిల్లా ఐక్య సాధన సమితి ఆధ్వర్యంలో కాకినాడలో స్థానిక బాలాజీ చెరువు సెంటర్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. డిఆర్ఓకి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మల్లాడి సత్యలింగ నాయకర్ జిల్లా ఐక్య సాధన సమితి అధ్యక్షులు వైదాడి నూకరాజు మాట్లాడుతూ ప్రభుత్వ ప్రతిపాదనల మేరకు రాష్ట్రంలో నూతన జిల్లాల ఏర్పాటులో భాగంగా కాకినాడ జిల్లాకు మహాదాత నాయకర్ పేరు పెట్టడం సముచితంగా ఉంటుందన్నారు. విద్యాభివృద్ధికి నాయకర్ చేసిన సేవలు ఎనలేనివని తాను కష్టపడి సంపాదించిన యావదాస్తిని పేదల విద్యాభివృద్ధికై దానం చేసిన మహోన్నత వ్యక్తి సత్యలింగ నాయకర్ పేరును కాకినాడ జిల్లాకు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ చోడిపల్లి సత్యప్రసాద్, సాధన సమితి సభ్యులు జగతాని నాగేశ్వరరావు, పొన్నాడ జగన్నాథరావు, పెమ్మాడి సత్యనారాయణ, పెమ్మాడి వీరస్వామి, పొన్నమండ సత్యనారాయణ, జగత కామేశ్వరి తదితరులు పాల్గొన్నారు. రామ్జీ అటు పక్క ఎట్టమన్నాను కదా, జిల్లా ప్రతిపాదన ఏర్పరిచిన తర్వాత మన కాకినాడ జిల్లాని మల్లాడి సత్యలింగ నాయకుడు గారి పేరు జిల్లాకు పెట్టాలని మేము ఫస్ట్ నుంచి కూడా ఉద్యమాన్ని తీసుకెళ్తున్నాం సార్. ఇది ఆ మహాదాత కోసం చాలా అభిమానం చూపించాలి సీఎం గారు. మీరు ఏంటంటే సార్, కాకినాడ నగరంలో ఇటువంటి మహాదాత ఒక్కరు కూడా లేరు సార్. ఈయన ఫస్ట్ ఇప్పుడు ఫస్ట్ ఈయన మీద పెట్టాలి సార్ ఆయన ఇంట్రెస్ట్. ఎందుకంటే ఆ మహాదాత మొత్తం ఆ రోజులో పట్టుబట్టలతో రంగునెళ్ళి యావ దాస్తి కూడా విద్యాలయాలు కావచ్చు, దేవాలయాలు కావచ్చు, అలాగే అన్నదాన కార్యక్రమాలు కావచ్చు, అనేక కార్యక్రమాల్లో ఆయన యావ దాస్తిని కూడా ఇచ్చిన మహాదాత ఎవరైనా ఉన్నారంటే కాకినాడలో మల్లారి సత్యలింగ నాయకుడి గారు అండి. దయించే ఈరోజు కాకినాడ జిల్లాను మల్లారి సత్యలింగ నాయకుడి గారు పేరు పెట్టాలని మనసుపూర్తిగా ప్రతి ఒక్కరూ, ప్రతి ఉద్యమాలు, ప్రతి సంఘం నుంచి కూడా, ప్రతి ప్రాంతం నుంచి కూడా వచ్చింది సార్. ఇది దయించి సీఎం గారు దయించి ఈ పేరు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అలాగే మన స్థానిక ఎమ్మెల్యే గారు చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, అలాగే మంత్రివర్యులు కన్నబాబు గారు కానీ, అలాగే మేడం గారు వంగగీతం మేడం గారు కానీ, అలాగే ప్రతి ఒక్కరు సార్ ఇది ఎదురు తీసుకెళ్తాను మాట ఇచ్చారండి. దయించి మీడియా మిత్రులు కూడా మీరు ఒక్కరు సార్ దయించి పెద్ద అయింది మీరు గట్టిగా మీరు మీకు చాలా బాధ్యత ఉందండి. పెద్ద అయింది కంపల్సరీ తీసుకెళ్ళాలి, లేకపోతే చాలా ఇబ్బంది సార్. ఇలాంటి దాతలు గుర్తించకపోతే ఇంకెవరు గుర్తిస్తారు అంటే, గుర్తించకపోతే ఈసీ వర్గాన్ని ఉన్న వ్యక్తి
వ్యక్తి మీరు అనుకుంటామండి. మేము బీసీ సామాజిక వర్గం కాబట్టి కదా ఈ మహానీయుని మీరు గుర్తించట్లేదు అనేది మాకు అపోహలు వస్తాయండి. దయంతి సీఎం గారు గట్టిగా ఈ మహానీయుడి పేరు పెడితే మీకు జీవితాంతకాలం కూడా సార్, మేము మొత్తం మా తూర్పుగోదావరి జిల్లా అంతా కూడా మీకు రుణపడి ఉంటాము. దయించి ఆ పెద్ద ఆయన పేరు పెడతారని ఎదురు చూస్తున్నాం సార్. లేకపోతే చాలా కష్టం సార్, మీరు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నా పేరు వైదాడి నూకరాజ్ అండి, జిల్లా అధ్యక్షుడు సార్ నేను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మల్లాడి సత్యలింగ నాయకుడు గారి పేరు కాకినాడ జిల్లాకు కొత్తగా ఏర్పడబోయే కాకినాడ జిల్లాకు పెట్టాలని ఇటు మత్స్యకార సామాజిక వర్గాల నుంచి కానీ, వెనకబడిన సామాజిక వర్గాల నుంచి కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక మైనారిటీ సామాజిక వర్గాల నుంచి కానీ, ప్రజా సంఘాల నుంచి కానీ మేమందరం కూడా ఏకధాటిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏకైక జిల్లాకి మల్లాడి సత్యలింగ నాయకుడి గారు పేరు పెట్టాలని అన్ని రాజకీయ పార్టీల నుంచి, అన్ని ప్రజా సంఘాల నుంచి ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి గారిని ఈ మహాదాత సుమారు 1258 ఎకరాల తన యావదాత్రి కూడా విద్యాలయాలు, హాస్టల్స్, అలాగే దేవాలయాలు వీటన్నిటికీ, అదే పేద విద్యార్థులు విదేశాల నుంచి చదువుకోవడానికి స్కాలర్షిప్లు కానివ్వండి, పేద విద్యార్థుల కోసం, బడుగు బలహీన వర్గాల విద్యార్థుల కోసం తన యావదాసిని దానం చేసిన మహాదాత విద్యాదాత మల్లాడి సత్యలింగ నాయకుడి గారి పేరు కాకినాడ జిల్లాకు పెట్టడం చాలా గౌరవప్రదంగా ఉంటుంది. ఆయన్నే మనం తరతరాలు కూడా విద్యార్థులందరూ కూడా తలుచుకునే విధంగా ఆయన చరిత్రను తరతరాలకు తెలియజేసినట్టుగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రజా సంఘాల తరఫు నుంచి మల్లాడి సత్యలింగ నాయకుడి గారి పేరుని ముఖ్యమంత్రి గారు పెట్టే విధంగా ఈ జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులందరూ, కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారు కానివ్వండి, ఎంపీ గీత గారు కానివ్వండి, కన్నబాబు గారు కానివ్వండి, విశ్రూప్ గారు కానివ్వండి, చుట్టుపక్కల మన ఉన్నాడు సతీష్ గారు కానివ్వండి, అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా ఆ మహాదాత యొక్క పేరుని ఈ కాకినాడ జిల్లాకు పెట్టాలని చెప్పి మీరందరూ కూడా ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.